Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ నిజంగానే ఆ విషయం మర్చిపోయాడా? ఇల్లంతా అలికిన ఏగ చివరకు తన పేరే మరిచిపోయిందనే సామెత ఒకటి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే అయిపోయినట్లుంది. పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికని చెప్పిన పవన్ చివరకు ప్రశ్నించడాన్నే మర్చిపోయినట్లున్నారు. కాకపోతే కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నిస్తున్నారు. తాజాగా బడ్జెట్ విషయమే తీసుకుందాం. బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్ర మోదీ సర్కార్ తొంగలో తొక్కేసిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ అనే కాదు, చాలా బడ్జెట్లలో ఏపీ విషయంలో మోదీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత జగన్ మీద ఉందనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో తన మీద కూడా ఉందన్న విషయాన్ని పవన్ మర్చిపోవడమే ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీకి రాష్ట్రంలో పవన్ మిత్రపక్షంగా ఉన్నాడు. మోదీ దగ్గర తనకు చాలా పలుకుబడి ఉందని పవన్ పదే పదే చెబుతూ ఉంటారు. మరి ఆ పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకని ఉపయోగించడం లేదు? బడ్జెట్ ముందే ఢిల్లీకి వెళ్ళి పోలవరంకు నిధులు, ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ లాంటి అంశాలను ఎందుకు సాధించలేదు? జగన్తో సంబంధమే లేకుండా వీటన్నింటిని సాధించుకుంటే జనాలంతా పవన్నే గ్రేట్ అని ఉండేవారు కదా. అదే చేతితో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కూడా నిలిపివేసిండొచ్చు. అదేమీ చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రాన్ని కాకుండా జగన్ను పవన్ తప్పు పట్టడమే విచిత్రంగా ఉంది. పవన్ టార్గెట్ ఏంటంటే ఎప్పుడైనా జగన్ను టార్గెట్ చేయడమే అని అర్థమైపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో జగన్ ఫెయిల్ అయ్యారని పవన్ ఆరోపించడమే విడ్డూరం. జగన్ ఫెయిల్ అయ్యారనే అనుకుందాం, మరి తానేం చేస్తున్నట్లు? మిత్రపక్షం హోదాలో రాష్ట్ర ప్రయోజనాల కోసమని మోదీని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్నే టార్గెట్, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్నే టార్గెట్ చేస్తున్నాడు పవన్. టార్గెట్ విషయంలో క్లారిటీతో ఉన్న పవన్ ఎవరిని ప్రశ్నించాలనే విషయాన్ని మాత్రం మర్చిపోయినట్లున్నాడు.